రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి శామ్యూల్ ప్రసాద్ కేసు రోజుకు మలుపు తిరుగుతోంది. కోట్ల విలువైన భూములను కొట్టేసేందుకు మత్తుమంది ఇచ్చి భూమి పత్రాలు కొట్టేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితుడు సురేందర్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు నిందితుడు చెప్పిన వివరాలతో మహిళతో సహా మరొకరిని అరెస్ట్ చేశారు. రిటైర్డ్ ఐఆర్ఎస్ శామ్యూల్ ప్రసాద్ ఇంట్లో చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. నిందితుడు సురేందర్ని కస్టడీలోకి తీసుకుని వివరాలు తీసుకున్నారు పోలీసులు. సురేందర్ ఇచ్చిన సమాచారంతో మరో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. శామ్యూల్ దగ్గర భారీగా ఆస్తులున్నాయని తెలుసుకుని వాటిని కొట్టేయాలని దుండిగా లేసే కృష్ణవేసిన పక్క ప్లాన్తోనే ఇదంతా చేశామని కస్టడీలో పోలీసులకు తెలిపాడు సురేందర్. దీంతో కేసులో నిందితుడిగా ఉన్న దుండిగా లేసే కృష్ణను సస్పెండ్ చేశారు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర. రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి శామ్యూల్కి కోట్ల విలువైన భూములున్నాయి. రిటైర్డ్ అయ్యాక ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. స్థిరాస్తి లావాదేవీల్లో బ్రోకర్గా వ్యవహరించే ఆశీర్వాదం ఎస్ఐ కృష్ణకు పరిచయమయ్యాడు. ఆయన నుంచే శామీర్పేటలోని శామ్యూల్ ప్రసాద్ భూములు కొన్నాడు ఎస్ఐ. అప్పుడే శామ్యూల్కి భారీగా ఆస్తులున్నట్టు తెలుసుకున్నాడు ఎస్ఐ. శామ్యూల్ భార్య చనిపోవడం, పిల్లలు అమెరికాలో ఉండటంతో అతన్ని మోసం చేసి ఆస్తులు కొట్టేయాలని ప్లాన్ చేశాడు ఎస్ఐ కృష్ణ. ఇదే స్కెచ్తో తరచూ గాంధీనగర్లోని శామ్యూల్ ఇంటికి వెళ్లటం, అవసరమైన పనులు చేసి పెట్టడంతో నమ్మకం ఏర్పరచుకున్నాడు. శామ్యూల్ దగ్గర ఉన్న భూమి పత్రాలు కొట్టేసి పరిచయం ఉన్న రెవెన్యూ రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగులతో తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు ఎస్ఐ కృష్ణ. తన ప్లాన్ అమలు చేసేందుకు మెదక్ జిల్లాకు చెందిన శ్రీశైలంతో మంతనాలు చేశాడు ఎస్ఐ. అతడి ద్వారానే అదే జిల్లాకు చెందిన సుమలత అనే మహిళని శామ్యూల్ ఇంట్లో పనికి చేర్పించాడు. ఆమెతో ఇంట్లోని విలువైన వస్తువులు, భూమి పత్రాలు ఎక్కడ దాచిపెడుతున్నాడో తెలుసుకున్నాడు. మే 31న సురేందర్ గాంధీనగర్లోని శామ్యూల్ ప్రసాద్ ఇంటికి వెళ్లి తన వెంట తీసుకెళ్లిన ఇడ్లీ, కొబ్బరి నీళ్లలో మత్తుమందు కలిపి శామ్యూల్ ప్రసాద్కిచ్చాడు. అపస్మారక స్థితికి చేరాక ఇంట్లోని ఆభరణాలు, భూపత్రాలు దోచుకుని వెళ్లిపోయాడు. కొట్టేసిన భూముల పత్రాల్ని దుండిగల్ పోలీస్ స్టేషన్లోని ఎస్ఐ కృష్ణకిచ్చాడు సురేందర్. అప్పటి నుంచి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి విశాఖకు మకాం మార్చాడు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితుల్ని బంధువులు హాస్పిటల్లో చేర్చారు. 4 రోజుల తర్వాత కోలుకున్న శామ్యూల్ ప్రసాద్ ముషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సురేందర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో భూముల పత్రాలు ఎస్ఐకి ఇచ్చినట్లు చెప్పాడు. ఎస్ఐని ప్రశ్నిస్తే ముందుగా తనకేం తెలియదన్నాడు. టెక్నికల్ ఎవిడెన్స్లు చూపించడంతో భూముల పత్రాలు తన దగ్గరే ఉన్నాయని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. సురేందర్ను కస్టడీకి తీసుకుని విచారించడంతో సుమలత, ఆశీర్వాదం, శ్రీశైలం పేర్లు బయటకొచ్చాయి. ఎస్ఐ కృష్ణ నుంచి శామ్యూల్కు చెందిన 40 ఆస్తిపత్రాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎస్ఐను అరెస్ట్ చేసేందుకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకున్నారు. ప్రస్తుతం ఎస్ఐ కృష్ణ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.